என்று விடுவது எனக்கு என் தாயதிராசா. ஒன்றும் அறிகின்றிலேன் உறையாய் குன்றாமல் இப்படியே இந்த உயிர்க்கென்றும் இருளே விளைவிக்கும் குன்றாமல் இப்படியே இந்த உயிர்க்கென்றும் இருளே விளைவிக்கும் இப்பவமாம் நீண்ட இரவு. குன்றாமல் இப்படியே இந்த உயிர்க்கென்றும் இருளே விளைவிக்கும் இப்பவமாம் நீண்ட இரவு. எம்பெருமானார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம். உபய விபூதிநாதுடையினటువంటి ஸ்ரீ ரங்கநாதுடு ராமானுஜுல வாரிக்கு உபய விபூதிநாதத்வாన్ని பிரசாதించడం வல்ல ராமானுஜுல வாரிக்கு உடையவர் అనేటువంటి గొప్ప బిరుదము గొప్ప పేరు ఏర్పడింది. ఉడయవర్ ఈ నిత్య విభూతిని లీలా విభూతిని కూడా శాసించేటువంటి గొప్ప అధికారి అనేటువంటి గొప్ప విషయం కలిగినటువంటి భగవద్ రామానుజులను మణవాళ మహాముని తనకు ముక్తిని ప్రసాదించమని ఈ ఆర్తి ప్రబంధం ద్వారా ఆయన వేడుకుంటూ ఉన్నారు. ఈ సంసారం అనేటువంటి ఈ సముద్రంలో పడి మునిగిపోయి ఉన్నటువంటి నాకు ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి నీ కరావలంబనం అనేటువంటి గొప్ప గతిని ప్రసాదించు రామానుజ ఓ యతిరాజా అంటూ రామానుజుల వారిని ఈ ఆర్తి ప్రబంధం ద్వారా ప్రార్థించడం అనేటువంటిది మనకు ఈ పాశురముల ద్వారా తెలుస్తూ ఉన్నది. 17వ పాశురంలో మణవాళ మహాముని రామానుజుల వారు ఇతఃపూర్వం వారు ఏ ప్రతిజ్ఞనైతే చేశారో తన్ను ఆశ్రయించిన వారి అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తాను అని ఏ విధముగా అయితే కృష్ణుడు చెప్పాడో కృష్ణుడు చెప్పినట్లుగానే భగవద్ రామానుజులు చెప్పినటువంటి ఒక వార్తను గుర్తించి వారు రామానుజుల వారి ముందు ప్రార్థిస్తున్నారు. ఓ రామానుజ, నీవు నాకు ముక్తిని ప్రసాదిస్తానన్నావు కదా, ఇంకా ఎందుకు నన్ను విళంబంతో దూరం పెడుతున్నావు? ముక్తిని వెంటనే ఇవ్వాలి కదా. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి అన్ని ధర్మములు చెప్పి చిట్ట చివరిగా ఒక ధర్మాన్ని చెప్పాడు. ఆ ధర్మం ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచ. ఓ అర్జున, ఇంతకుముందు నేను నీకు చాలా ధర్మములు చెప్పాను. ఏ విధముగా కర్మయోగాన్ని చేయాలో చెప్పాను, జ్ఞానయోగాన్ని అనుసరించాలో చెప్పాను, అనేకములైనటువంటి ఆయా క్షేత్ర దర్శనం కూడా గొప్ప సాధనమనే చెప్పాను. ఇలాగ రకరకాలైనటువంటి సాధనములను మానవుడు తరించడానికి కావలసినటువంటి వాటినన్నింటినీ కూడా నీకు చాలా చెప్పి ఉన్నాను ఇంతకుముందు. కానీ వాటినన్నింటినీ కూడా ఆచరించడం అనేటువంటిది చాలా అసాధ్యం కనుక నీవు చేయవలసింది ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇంతకుముందు నేను చెప్పినటువంటి ధర్మములన్నింటినీ కూడా విడిచిపెట్టు. ఆ ధర్మములన్నీ కూడా నీవు ఆచరిస్తే ఆచరించినందువలన ఆ ఆచరణను బట్టి సంప్రీతుడనైనటువంటి నేను ఫలమును ప్రసాదిస్తేనే అవి మీకు ఫలకారి అవుతుంది. అంతే తప్ప నేరుగా ఆ కర్మలు నీకు ప్రయోజనాన్ని కలుగజేయవు. చూడండి, మనకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మన పనే మనకి దైవం అని అంటారు కొంతమంది. పనే మనకు దైవం అంటే అర్థం ఏమిటి అంటే మనకు ఇంకో దేవుడు లేడు, మనం చేసినటువంటి పని వల్లనే మనకి ప్రయోజనం లభిస్తోంది అని. నిరంతరం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనినే దేవుడుగా భావించి వాళ్ళు ఆ పనిని కొనసాగిస్తున్నప్పుడు పని వల్ల ఏర్పడేటువంటి ఫలాన్ని, ఒక సాధన వల్ల ఏర్పడేటువంటి ఫలాన్ని వాళ్ళు పొందుతారు అని మనం చెప్తాం కదా.
నాకు వృత్తియే దైవం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధముగా పూర్వం కూడా ఒక వేదాంతపరమైనటువంటి ఒక వాదం కూడా ఉండేది, దాన్ని మీమాంసా శాస్త్రము అని అంటారు. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మీమాంసా దర్శనాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఈ రెండిట్లో పూర్వమీమాంస శాస్త్రజ్ఞులు చెప్తారు, మనం చేసేటువంటి కర్మయే మనకు ఫలాన్ని ఇస్తుంది అని. పనియే మనం ఆ పని వల్ల వచ్చేటువంటి ఫలం అవుతుంది తప్ప ఆ పనిని చేసినందువల్ల ఇంకొకడెవడో ఉండి తద్వారా మనకు ఆ ఫలం అనేటువంటిది ఏర్పడదు అని ముఖ్యంగా మీమాంసకులు ఈశ్వరుణ్ణి అంగీకరించరు. అంటే కనుక నిరీశ్వరవాదులుగానే మీమాంసకులు పూర్వం నుంచి ఉన్నారన్నమాట. అలాంటి పూర్వమీమాంసా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే, మనం చేసేటువంటి ఒక కర్మ సత్కర్మో దుష్కర్మో, ఆ సత్కర్మ కానివ్వండి దుష్కర్మ కానివ్వండి అది ఒక అపూర్వము అనేటువంటి ఒక గొప్ప ఫలాన్ని అలా ఉంచి ఆయా సందర్భాల్లో కొన్ని కొంతకాలం అయిన తర్వాత ఆ అపూర్వం అనేటువంటిది గొప్ప ఫలితాన్ని మనకు అందజేస్తుందని. ఒక పని మనం చేశాం, ముఖ్యంగా మనకు ఆ మీమాంసా శాస్త్రం చెప్పేటువంటిది ఏమిటంటే ఒక క్రతువు కానీ ఒక యజ్ఞం కానీ ఏదైనా చేసినప్పుడు ఆ పని వల్ల వెంటనే మనకు పని చేయగానే ఫలం రావాలి కదా. ఎవరినన్నా మనం ఒకసారిగా తిట్టామనుకోండి, తిట్టగానే అతని దగ్గర నుంచి మళ్ళీ ఎదురుగా తిట్లు వస్తాయి. ఎవరికైనా మనం నమస్కారం అంటే ఎదురువాడు కూడా మనం నమస్కారం పెడతాడు. అంటే మనం చేసేటువంటి పనికి వెంటనే ఎదురుగా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాం లోకంలో. ఎవరినైనా సరే మనం మెచ్చుకుంటే మనం మెచ్చుకోగానే ఎదుటివాడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. ఎదుటివాడిని మనం పొగిడితే వాడు కూడా మనల్ని పొగుడతాడు, అయ్యా మీరు చాలా గొప్పవారు చాలా అందంగా ఉన్నారంటే నేనే కాదండి మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా చదువుకున్నారండి అని అంటే అయ్యా మీరు కూడా చాలా చదువుకున్నవారు మీకంటే గొప్పవారు ఎవరు అని ఆయన అంటాడు. ఇలాగ పరస్పరం పొగుడుకోవడం, అలాగే లేదు పరస్పరం తిట్టుకోవడం. ఆయన మనం ఏదో రకంగా మనస్సు కష్టపడి అతన్ని తిడితే అతను మనస్సు కష్టపడి అతను మనల్ని తిడతాడు. అంటే ప్రపంచంలో ఒక పనికి వేరొక పని ఫలంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ పని జరగగానే వెంటనే ఇంకొక పని మనకి కనిపిస్తుంది. ఒక మంచి చేస్తే వెంటనే మంచి మనకు ఫలితంగా వస్తుంది, మనం ఒక చెడు చేస్తే ఆ చెడే మనకు ప్రయోజనంగా వస్తుంది. అదేవిధంగానే అంటే లోకంలో ఏ విధంగా అయితే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయో మీమాంసా శాస్త్రాన్ని వేదశాస్త్రాన్ని అనుసరించి మనకు అనేకమైనటువంటి కర్మలు చెప్పారు. జ్యోతిష్ఠోమం అనేటువంటిది స్వర్గం కావాలనుకున్నటువంటి వాడు జ్యోతిష్ఠోమం అనేటువంటి యాగాన్ని చేయాలి అని, అలాగే వర్షం కావాలనుకున్నటువంటి వాడు కారీరేష్టి అనేటువంటిది చేయాలి అని, పుత్రులు కావాలనుకున్నటువంటి వాడు పుత్రేష్టి పుత్రకామేష్టి అనేటువంటిది చేయాలి అని, ధనం కావాలి అనుకునేటువంటి వాడు వాయుదేవుడికి సంబంధించినటువంటి యజ్ఞం చేయాలి అని, ఇలాగ రకరకాలుగా మనకు మీమాంసా శాస్త్రం ఒక ప్రయోజనానికి ఒక పనిని చెప్తూ వస్తోంది. వీటిని కర్మలు అంటారు. ఈ సత్కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితము వెంటనే కనిపించడంలా మనకు ఎదురుగా ఈ లోకంలో ఉండేటువంటివి వెంటనే మనకు పని ప్రతిఫలం కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ యజ్ఞాలకి వెంటనే మనకు ఫలితం కనిపించదు, కొంతకాలం దానికి తీసుకుంటుంది అన్నమాట. జ్యోతిష్ఠోమం చేయగానే వెంటనే స్వర్గం రావడంలా, వీడి జీవితం అంతా అయిపోయిన తర్వాత స్వర్గం వస్తుందేమో, అంటే వీడు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 ఏళ్ళు ఈ లోకంలో ఉండి ఏ 30 సంవత్సరాలకు వీడు జ్యోతిష్ఠోమం చేస్తే ఆ జ్యోతిష్ఠోమ యాగం వల్ల వీడు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతాడు. ఈ లోపల ఆ కర్మ ఏమైంది, వెంటనే మనకు ఫలితం లభించట్లేదు కదా అంటే అప్పుడు మనకు చెప్తారు అక్కడ మనం చేసినటువంటి పనికి అపూర్వము అనేటువంటి ఒక గొప్ప పనికి సంబంధించినటువంటి ఫలం ముందు ఏర్పడి అపూర్వం ద్వారా వీడికి ఫలితం లభిస్తుంది అని మనకు దానికి మీమాంసా శాస్త్రజ్ఞులు చెప్తారు. తప్ప వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించరు. కానీ ఇక్కడ భగవద్గీతలో ఉత్తరమీమాంసకులైనటువంటి వారు వేదాంత శాస్త్రంలో వచ్చేటప్పటికీ మనం చేసేటువంటి పనులకన్నిటికీ కూడా ఎవరు సంతోషించాలి అంటే భగవంతుడు సంతోషించాలి. ఆయా దేవతల రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆ దేవతా రూపములలో ఉండేటువంటి వారికి మనం చేసేటువంటి యజ్ఞయాగాది కృతువుల వల్ల సంప్రీతిని కలుగజేసి ఆయా దేవతల వల్ల ఆయా ఫలితములను ఆయన కలుగజేస్తాడు. కానీ దేవతలు లేకుండా ఈశ్వరుడు లేకుండా ఆయా పనులు మాత్రమే మనకు ఫలితాలను ఇవ్వవు అనేటువంటిది ఉత్తరమీమాంసా శాస్త్రంలో ఉండేటువంటి విషయం. కనుక భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి చెప్తూ, ఓ అర్జున నీవు చేసేటువంటి ఆయా కర్మలకు ఫలితములు ఎవరు ఇవ్వాలి అని అంటే ఆయా దేవతలు ఇవ్వాలి, ఆయా దేవతాంతర్యామి అయినటువంటి నేను ఇవ్వాలి. ఆ పనులు నీకు వెంటనే ప్రయోజనాన్ని కలుగజేయవు, ఎందుకంటే అవి అచేతనములైనటువంటివి, నీవు చేసే పని చైతన్యవంతం కాదు. ఆ పనుల వల్ల నేను సంతోషించి లేదా ఆయా దేవతలు సంతోషించి నీకు ప్రయోజనమును కలుగజేయాలి. కనుక ఆయా కర్మలు కానీ జ్ఞానయోగం కానీ ఇతరమైనటువంటి ఏ యోగములైనా ఏ ధర్మములైనా సరే అవి నన్ను అపేక్షించి ఉంటాయి. కానీ నేను అలా కాదు, నేను స్వతంత్రుణ్ణి, నేను
నిన్ను అనుగ్రహిస్తాను, కనుక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ధర్మములన్నిటిని కూడా మర్చిపో. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే, మామేకం శరణం వ్రజ, నేనే నిన్ను రక్షిస్తాను అని విశ్వసించి నన్ను పొందు. అప్పుడు నేనేం చేస్తానంటే, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాషుచః, నేను నీ సర్వపాపములను పోగొట్టి నిన్ను ముక్తిని పొందింపజేస్తాను అని కృష్ణుడు ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ చేశాడో, భగవద్ రామానుజులు కూడా కృష్ణుని యొక్క అపరావతారముగా భావిస్తారు. ఆదిశేషుడే కదా రామానుజులుగా అవతరించినటువంటిది. ఇక్కడ కృష్ణుడికి రామానుజుడు అని పేరు. హే రామానుజ, హే జగత్రయ గురు, ముకుందమాలలో కులశేఖరాళ్వారు అనేటువంటి వారు కృష్ణుని స్తోత్రం చేస్తూ, హే గోపాలక, హే కృపాజల నిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారిణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు అంటూ కృష్ణుణ్ణి రామానుజ అని సంబోధిస్తాడు. కృష్ణుడు రామానుజులు ఎలా అవుతారు అనంటే, బలరాముని తమ్ముడు గనుక ఈయన రామానుజుడుగా పిలువబడతాడు. కృష్ణుడు ఏ విధంగా అయితే రామానుజుడో, రామానుజ అనేటువంటి పేరు కలిగినటువంటి రామానుజులు కూడా కృష్ణుని యొక్క అంశావతారముగా చెప్పడం వల్ల, ఒక ఆచార్య అవతారముగా చెప్పడం వల్ల, రామానుజులు కూడా ఆనాడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతోపదేశం చేస్తే ఆ భగవద్గీతకే భాష్యాన్ని రచించి ఈ లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా కృష్ణుని యొక్క హృదయం ఏమిటో తెలియపరిచినటువంటి మహనీయులు రామానుజులు, గీతాభాష్యకర్త, ఆ విధముగా జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి రామానుజులు కూడా నన్ను ఆశ్రయించండి, ఆచార్య స్వరూపుడనైనటువంటి గురువునైనటువంటి నన్ను ఆశ్రయిస్తే చాలు, ఉభయ విభూతి నాయకుడనై మీకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పారు కదా. అలా చెప్పినటువంటి రామానుజుల వారిని మణవాళ మహాముని అడుగుతున్నారు, నీవు ఆ విధముగా చెప్పావు కదా ఇంతకుముందు, నాకు ఈ విధంగా ముక్తిని ఇవ్వకపోవడానికి ఏమిటి, ఈ విలంబానికి ఏమిటి కారణము, ఈ ఆలస్యానికి ఏమిటి కారణం, వెంటనే నాకు ముక్తిని ఇవ్వవచ్చు కదా అని ఇంతకుముందు పాశురంలో చెప్పారు. ఇక ఈ పాశురంలో కూడా అలాగే వీరంటున్నారు, నాకు ఏనాడు ఈ సంసారం నుండి విముక్తి లభిస్తుంది, నీ దర్శనం ఎప్పుడు నాకు లభిస్తుంది యతిరాజా అని. ఇక్కడ రామానుజుల వారి కాలానికి, మణవాళ మహాముని కాలానికి కొన్ని శతాబ్దాల కాలం వ్యత్యాసం ఉన్నది. రామానుజులు పదో శతాబ్దంలో అవతరిస్తే మణవాళ మహాముని 13వ శతాబ్ద కాలంలో అవతరించారు. ఆనాడు 10వ శతాబ్దంలో ఉన్నటువంటి రామానుజుల యొక్క అర్చామూర్తిని ఆరాధిస్తూ ఆ రామానుజులి అర్చా విగ్రహం ముందు ప్రార్థిస్తున్నారు మణవాళ మహాముని. కనుక ఆయనకు రామానుజుల యొక్క దివ్య దర్శనమే ఆయనకు గొప్ప పొద్దు లాంటిది అన్నమాట. అందువలనే ఈ పాశురంలో చాలా అత్యద్భుతంగా రామానుజుల అర్చా విగ్రహాన్ని ప్రార్థిస్తున్నారు. ఈ సంసారం అనేటువంటి కాళరాత్రి నాకు ఎప్పుడు తొలగిపోతుంది స్వామి అంటూ చెప్తున్నారు పాశురంలో. ఆ పాశురాన్ని అనుసంధానం చేసి పాశురార్థాన్ని భావిద్దాం. ఎన్రు విడివదు ఎనకెందాయ్ యతిరాశ, ఒన్రు మరిహిన్నిలే నురయాయ్, కుండ్రామలిప్పడియే ఇంద ఉయిర్కెన్రం ఇరుళై విళైక్కం ఇప్పవమాం నీండ విరవు. చెప్తున్నారు మణవాళ మహాముని, ఓ స్వామి రామానుజ, ఎన్రి విడివదు ఎనక్కు, ఏనాడు నాకు సుప్రభాతం అవుతుంది. ఇక్కడ సుప్రభాతం అంటే అర్థం ఎన్రి విడివదు, విడివదు అంటే సుప్రభాతం. మనం ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర సుప్రభాతం చదువుతాం కదా, కౌసల్యా సుప్రజారామ. భగవంతుడికి సుప్రభాతమా, మనకి సుప్రభాతమా అంటే, భగవంతుడు సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడు కూడా మనలాగా నిద్రపోవడం ఆయనకి సుప్రభాతం అని కాదు. అక్కడ ఉద్దేశం ఏమిటంటే మనకి సుప్రభాతం. తెల్లవారుజామునే ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళి ఆయనకు మేలుకొలుపు అనేటువంటి పేరుతో ఆ సుప్రభాతం ఎవరికంటే ఆయన దర్శనం ఉదయమే చేసుకునేటువంటి గొప్ప భాగ్యం పొందినటువంటి మనక్కదా సుప్రభాతం. అందుకని మనకి సుప్రభాతం అది. సుప్రభాతం ఎప్పుడు మనం భగవంతుణ్ణి చేరామో, ఎప్పుడు మనం భాగవతోత్తముల్ని చేరామో, ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని పొందామో, అది మనకు కలిగేటువంటి గొప్ప సుప్రభాతం. అది మనకు తెల్లవారు అని లెక్కనమాట. అంతవరకు కూడా మనకి చీకటి ఉన్నట్లే. అదే మనకు చెప్తారు రామదాసు గారు కూడా, దినమే సుదినము సీతారామ స్మరణే పావనము అని ఆయన ఆ కీర్తనలో, దినమే సుదినము సీతారామ స్మరణే పావనము. దినము అంటే సుప్రభాతం అంటే ఎప్పుడు అనంటే సీతారామ స్మరణ. ఏనాడు మనకు భగవచ్చింతన కలిగిందో ఆ చింతన కలిగినటువంటిదే సుప్రభాతం. అక్రూరుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి బృందావనం నుంచి మధురకు తీసుకువెళ్ళడానికై కంసుడు పంపిస్తే రథం మీద వస్తూ ఆయన అనుకుంటూ ఉన్నాడు, నా వంటి వాడు ఈనాడు బలరామకృష్ణుల్ని ఇద్దరినీ కూడా ఒక చెడ్డ పని కోసమైనా సరే, కంసుడు ఎందుకోసం తీసుకురమ్మన్నట్టంటే ఒక ధనుర్యాగం అని తలపెట్టి ఆ ధనుర్యాగంలో కోలయాపీడం అనేటువంటి ఏనుగుని,
ఇది చాణూరు ముష్టికులు అనేటువంటి ఇద్దరు మల్లుల్ని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి బలరామకృష్ణులు ఇద్దరూ రాగానే మధురకి రాగానే వాళ్ళిద్దరిని కూడా మట్టు పెట్టాలి అనేటువంటి ఒక గొప్ప ప్లాన్ వేసి అక్రూరుణ్ణి అక్రూరుడు బలరామకృష్ణులకు అనుకూలుడు వాళ్ళ బంధువు కనుక వాళ్ళని అక్కడికి పంపించాడు. ఆయన్ని అక్కడికి పంపించాడు. అక్రూరుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి బలరామకృష్ణులిద్దరినీ బృందావనం నుంచి మధురా నగరానికి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ వెళ్ళేటువంటి సమయంలో ఆయన నాకు అద్యమే ఈనాడు నాకు అద్యమే సఫలం జన్మ సుప్రభాత చ మే నిష ఈనాడు నా జన్మ సఫలమైంది ఈనాడు నాకు సుప్రభాతం ఏర్పడుతున్నది అని ఆయన భావిస్తాడనమాట. ఆ విధంగా అక్రూరుడు ఏ విధంగా అయితే ఆ బలరామకృష్ణుల సందర్శనమే సుప్రభాతం అనుకున్నాడో ఇక్కడ మణవాళ మహాముని కూడా ఎన్రి విడివదు ఏనాడు నాకు సుప్రభాతం అవుతుంది ఎనకెందా యతిరాశ నాకు తండ్రివైనటువంటి తండ్రి వలె హితపరుడవైనటువంటి యతిరాశ ఓ రామానుజ ఎన్రి విడివదు ఏనాడు నాకు సుప్రభాతం అవుతుంది ఒన్రు మరిహిన్ నిలేన్ ఉరయాయ్ ఏమీ నాకు అర్థం కావటం లేదు ఉరయాయ్ కొంత కొంత నీవు నీ అర్చాసమాధి నుండి ఒక్కసారి నోరు తెలిచి నాతో పలుకుమా ఒకసారి నువ్వు మాట్లాడవయ్యా రామానుజ మనకు చెప్తారు కదా రామదాసు గారు కూడా రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి భద్రాచలంలో అర్చామూర్తిగా ఉంటే అర్చామూర్తిగా ఉండేటువంటి రాముణ్ణి పలుకే బంగారం ఆయన అంటారు ఒకసారి పలకవయ్యా అని అంటే భక్తియుక్తులైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటిది ఒక విగ్రహము అనేటువంటి భావన కాకుండా నేరుగా స్వామే ఉన్నట్లుగా ఎలా అయితే భావిస్తారో మణవాళ మహాముని కూడా తన ఎదురుగా ఉండేటువంటి రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆయన అడుగుతున్నారు ఒండ్రు మరిహిన్నిలేన్ ఎనక్కురయాయ్ ఓ రామానుజ ఒండ్రు మరిహిన్నిలేన్ నాకు ఏనాడు సుప్రభాతం అవుతుందో ఏనాడు నీ దివ్య దర్శనం అవుతుందో అది నాకు కనిపించడం లేదు ఎనక్కురయాయ్ ఒక్కసారి నేను నోరు తలిచి నాతో పలకరించవాను కుండ్రామల్ ఇప్పడియే ఇంద ఉయిర్కెన్రు మెరుళై విళైకం ఇప్పవమాం నీండ విరవు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను తెలుసునా భవము అనేటువంటి గొప్ప చీకటిలో కాళరాత్రిలో ఉన్నాను ఇప్పవమాం నీండ విరవు ఇప్పవం ఇక్కడ ఈ సంసారం అనేటువంటిది ఈ లోకం అనేటువంటిది ఎలా ఉన్నదంటే భవము ఈ సంసారం ఇప్పవం అంటే ఇక్కడ భవం ఇప్పవమాం నీండ విరవు ఈ గొప్పదైనటువంటి నీండ విరవు పెద్ద రాత్రి అంటే అర్థం ఏంటి కాళరాత్రి సంసారం అనేటువంటి ఈ కాళరాత్రి కుండ్రామల్ ఇప్పడియే ఇది స్థిరముగా ఉంటుంది కుండ్రామల్ ఏమాత్రం తక్కువ లేకుండా చీకటికి ఏమాత్రం తక్కువ లేదు అజ్ఞానం అనేటువంటి చీకటికి ఈ లోకంలో ఏమాత్రం తక్కువ లేదు అంతా చీకటే కుండ్రామల్ ఇప్పడియే ఇంద ఉయిర్కు ఈ విధముగానే ఇంద ఉయిర్కు ఈ ఆత్మస్థితికి ఆత్మసత్తకు ఉయిర్కి ఎన్రిం ఇరుళే విళైక్కం ఎప్పటికీ చీకటినే కలుగజేసేటువంటి ఈ సంసారం అనేటువంటి నీండ విరవు కాళరాత్రి అనేటువంటిది ఎన్రు విడివదు ఏనాడు నాకు సుప్రభాతం అవుతుంది. ఇక్కడ ప్రార్థించడంలో అర్థం ఏమిటంటే మణవాళ మహాముని ఈ సంసారం అనేటువంటి కాళరాత్రి ఏనాడు తొలగిపోయి ఏనాడు ఈ చీకటి పోయి ఏనాడు వెలుగొస్తుంది నీ యొక్క అనుగ్రహం నాకు లేదా ఒక్కసారి చెప్పవలసింది యతిరాజా ఈ సంసారం అనేటువంటి చీకటికి సూర్యుడి వంటి వాడివి సుప్రభాతం వంటి వాడివి నీవు పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకర రామానుజులు అంటే భగవద్ రామానుజులైనటువంటి ఆచార్య స్వరూపమును ధరించినటువంటి ఆ స్వామి ఆయన ఎవరు అంటే రామానుజ దివాకర దివాకరుడు అంటే సూర్యుడు రామానుజులనేటువంటి సూర్యుడు ఎందుకు ఉదయిస్తారట అనంటే పుణ్యాంభోజ వికాసాయ పుణ్యము అనేటువంటి పద్మము వికసించడం కోసమని సూర్యుడి ఉదయం దేనికోసము అనంటే పద్మములు వికసించడానికి సూర్యుడు ఉదయం కావాలి పుణ్యాంభోజ వికాసాయ పుణ్యము అనేటువంటి పద్మము వికసించడం కోసమని రామానుజ దివాకరుల యొక్క అవతారం సూర్యోదయం రామానుజ సూర్యోదయం అందుకోసమైంది పాపధ్వాంత క్షయాయచ పాపము అనేటువంటి సంసారము అనేటువంటి ధ్వాంతము అంటే చీకటి క్షయమవడం కోసమని పాపధ్వాంత క్షయాయచ పుణ్యాంభోజ వికాసాయ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ శ్రీమాన్ శ్రీమంతులైనటువంటి వారు నిరంతరం తన హృదయంలో భగవంతుణ్ణి నిలుపుకున్నటువంటి వారు రామానుజులు వారే శ్రీమంతులు వారికంటే గొప్ప శ్రీమంతులు ఎవరున్నారు ఎల్లప్పుడూ తన హృదయంలో ఇరుప్పిడం వైహుందం వేంగడం మాలిరుం షోలయన్నుం పొరిప్పిడం మాయను కెన్బర్నల్లోర్ అవదమ్ముడం వందిరిప్పిడం మాయని రామానుషన్ మనత్
మనము వెంకటాచలము అని శ్రీరంగము అని తిరుమాలిరం షోలే అని ఆయా క్షేత్రములలో భగవంతుడు వేం చేసి ఉన్నాడు అని ఆ క్షేత్ర సందర్శనం చేస్తుంటామే, ఆయా క్షేత్రములలో ఉండేటువంటి భగవత్ స్వరూపములన్నీ కలిపి ఆయా క్షేత్రములతో సహా వెంకటాచలము శ్రీరంగము తిరుమాలిరం షోలే మొదలైనటువంటి దివ్యదేశములన్నీ కూడా ఇరుప్పిడం వైకుంఠం వేంగడం వైకుంఠంతో సహా పరమపదంతో సహా ఎక్కడ ఉంటాయి అనంటే ఎన్ రామానుషన్ మనత్ వంది ఇరుప్పిడం, మా రామానుజులు అనేటువంటి ఆచార్యుల యొక్క హృదయంలోనే అవన్నీ కూడా ఉన్నాయి కనుక ఒక్క రామానుజులు ఉండేటువంటి చోట ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఉన్నది కదా అని అంటారు కదా. కనుక ఈ పవమాన్ నీండ విరవు రామానుజులు తన హృదయంలో భగవంతుణ్ణి వేంచేపు చేసుకుని ఉండేటువంటి గొప్పవారు కనుక శ్రీమాన్ ఆవిర్భూద్భూమౌ, శ్రీమంతులు వారే, ఆయనే గొప్ప శ్రీమంతులు కనుక ఆయన ఆవిర్భవించారు ఈ భూమి యందు. రామానుజ దివాకర, రామానుజులు అనేటువంటి సూర్యులుగా అవతరించి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగిస్తారు గనక ఏనాడు ఓ రామానుజా నీవు నాలో ఉండేటువంటి ఈ సంసారం అనేటువంటి కాళరాత్రిని తొలగించి సుప్రభాతము నాకెప్పుడు నీ దర్శనం జరుగుతుంది అనేటువంటి ప్రార్థనను మడవాళ్ళ మహాముని ఈ 18వ పాశురం ద్వారా ప్రార్థిస్తూ ఉన్నారు. రామానుజుల వారిని కోరుతూ ఉన్నారన్నమాట, నీవు నా ఎదురుగా కనిపించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். என்று விடுவது எனக்கு என் தாயதிராசா, ஒன்றும் அறிகின்றிலேன் உரையாய் குன்றாமல் இப்படியே இந்த உயிர்க்கென்றும் இருளே விளைவிக்கும் குன்றாமல் இப்படியே இந்த உயிர்க்கென்றும் இருளே விளைவிக்கும் இப்பவமாம் நீண்ட இரவு குன்றாமல் இப்படியே இந்த உயிர்க்கென்றும் இருளே விளைவிக்கும் இப்பவமாம் நீண்ட இரவு. எம்பெருமானார் திருவடிகளே சரணம்.